కుమార్ గారు ఏంటి చూసారు మీరు ఏంటి ఆ డిఫరెంట్ వాయిసెస్ ఏంటి ఇంకోటి ఇప్పుడు ఇవాల్ అంత తొందరగా మీకు కౌంటర్ దాఖలు చేయాల్సిన అంత తొందరే వచ్చింది అన్నది ఒక ప్రశ్న మరోవైపు అంటే ఏమన్నా రాజకీయంగా ఏమన్నా కొంచెం రాజకీయ పరమైన ఏమన్నా ఉద్దేశాలు ఉన్నాయా వెనకాల ఎందుకంటే ఆల్రెడీ ఒక టాక్ నడుస్తోంది టీడీపీ ని దెబ్బ తీసి ఆ పొజిషన్ లోకి మీరు రావాలనుకుంటున్నారా అనేది ఒక ప్రశ్న అయితే అంటే గతంలో మనం చూసినా కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దగా నరేంద్ర మోడీ వచ్చారు శంకుస్థాపన చేశారు ఢిల్లీని తలదన్నే రాజధానిని మీకు నిర్మించిస్తామన్నారు మరి అప్పుడు కేంద్ర మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంది ఏంటి మీ మీ వెర్షన్ ఏంటి సార్ ఏంటి ఎందుకు ఇంత డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు ఒకవైపు రాష్ట్రంలో ఇంత సిట్యుయేషన్ రన్ అవుతుంటే మాకేమీ పట్టనట్టు ఎందుకు అంత సైలెంట్ గా ఉంటోంది కేంద్రం స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా పవన్ గారు నా ముందుగా నమస్కారం అండి అందులో పేర్లను ఉన్న పెద్దల ఇద్దరికి కూడా నమస్కారం అండి చూడండి ఈ వ్యవహారం మొత్తంలో ఫస్ట్ అండ్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఎవరైనా ఒక లైన్ తప్పకుండా మాట్లాడతారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ఒక్కటే అని సుస్పష్టంగా అందరికీ కూడా తెలియజేయాలి ఎవరండి సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ ఎంపీఏ కదా సార్ చెప్పండి పవన్ గారు పవన్ గారు మీరు ఒక క్వశ్చన్ అడుగుతుంటే చెప్తుంటే ఇదే ఇదే ఇబ్బంది మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ అంటే భారతీయ జనతా పార్టీని కార్నర్ చేయాలన్నట్టుగా మాత్రం క్వశ్చన్ డౌట్ వచ్చింది క్లారిఫై చేసుకున్నాను సార్ అందులో తప్పే ఉంది సార్ మళ్ళీ అడిగిరి కానీ అడిగిరి కానీ ఓకే చూడండి భారతీయ జనతా పార్టీ స్పష్టమైన క్లారిటీతో ఉంది ఈ రోజు కౌంటర్ దాఖలు చేసిన దాంట్లో కూడా ముందు నుంచి మా జీవీఎల్ ఎంపీ జీవీఎల్ గారు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు కానీ ఏవైతే చెబుతూ ఉన్నారో అదే ఈ రోజు కూడా జరిగింది ఇందులో అంటే కొత్త కానీ సర్ప్రైజ్ కానీ మాకైతే లేదు అమరావతి క్యాపిటల్ అక్కడ ఉండాలి వా రైతులకు మేము అండగా ఉంటాం ఇది మా స్టాండు ఫస్ట్ నుంచి కూడా టీడీపీ రకరకాల అసంప్షన్స్ తో కొంచెం ఎక్కువ ప్రొజెక్షన్ చేసి అక్కడ కంప్లీట్ చేయడంలో కానీ అక్కడ స్థిరమైన క్యాపిటల్ ఏర్పరచకుండా టెంపరీ అనే పదం వాడింది అందులో ఉన్న లోపాలు పట్టుకుని ప్రస్తుతం ఉన్న వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని తరలించాలి టీడీపీ చేసింది కాబట్టి ఇదేదో వాళ్ళ సొంత రాజ్యం అనకాడు ఇది ఎక్కడికో తరలించాలి వాళ్ళు చూస్తున్నారు ఈ టీడీపీ వైసీపీ ఆడే గేమ్లో ఈ రాష్ట్రం నష్టపోతుంది మధ్యలో భారతీయ జనతా ఏమన్నా అంటే రక్షించాల్సి వచ్చినట్టు మాత్రం భారతీయ జనతా పార్టీ రక్షించాలి మీరే చేయాలి అంటారు మా చేతిలో అధికారం ఉంటే ఖచ్చితంగా మేము చేస్తాము ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంతవరకు అధికారం ఉందో అంత వరకునే లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి పార్టీకి అది అన్ని సుస్పష్టమే ఇక్కడ చేయాల్సింది ఏంటి సోమవీరాజ్ గారు ఇంకొక విషయం కూడా చెప్పారు రోజు ఇదే విషయం మీద చర్చలు చేస్తున్నారు రోజు దీన్ని ఎందుకు పెద్ద ఎజెండాగా చేస్తున్నారు ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈవేళ కోవిడ్ మీద అయితేనేమి ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది ఎక్కడ ఈ రోజు కూడా పెన్షనర్స్ కి ఎక్కడ పెన్షన్ ఇవ్వలేదు ఇలా రకరకాల సమస్యలు మాట్లాడాలంటున్నాయి అవన్నీ పక్కన పెట్టేసి దీని మీద చేస్తున్నారు అంటే కాలక్షేపం చేయాలని ప్రభుత్వం ప్రతిపక్షం చూస్తుందా వీటి మీద మీరు ఎవరో గట్టిగా ఎందుకు క్వశ్చన్ చేయరు డైవర్ట్ అవ్వకుండా ఉంటది కదా టాపిక్ ఇవన్నీ కూడా వీళ్ళకి కానీ ఇక్కడ ఒక విషయం సార్ ఇక్కడ అంటే యనమల రామకృష్ణుడు గారు కూడా ఒక మాట అన్నారు అంటే ఆర్టికల్ 355 ప్రకారం కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది అన్నారు అంటే మూడు ముక్కల్లో వినిపిస్తాం మీకు ఆర్టికల్ 355 ఏంటంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 355 పార్ట్ ఆఫ్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏ సిచ్యువేషన్ బీట్ పొలిటికల్ సెక్యూరిటీ ఆర్ సివిల్ ఆర్ ఫినాన్షియల్ వుడ్ బి డీమ్డ్ యాజ్ ఎమర్జెన్సీ ఇఫ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ ఆఫ్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఇన్ కేస్ ఆఫ్ సెక్యూరిటీ ఒకటి ఆర్ ఆర్మ్డ్ రీబిలియన్ ఇన్ కేస్ ఆఫ్ సివిల్ సెక్యూరిటీ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ కేస్ ఆఫ్ పొలిటికల్ అన్నది వాళ్ళు రైజ్ చేశారు అండ్ దానికి సంబంధించి నేను ఒక మాట మాట్లాడతానంటే ఇప్పుడు మీరు కర్నూలుని వాళ్ళు లీగల్ క్యాపిటల్గా న్యాయ రాజధానిగా పెట్టాలనుకుంటున్నాం అన్నప్పుడు ఒకసారి రాష్ట్రపతి ఈ ప్రక్రియనంతా అనుసరించి జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేయడానికి వీలుంటుందా అందుకు మరోసారి అదే ప్రక్రియను అనుసరించడం ఎంతవరకు సమంజసం అలాగే ఏపీ ప్రభుత్వానికి ఇస్తూ బిల్లుపై గవర్నర్ సంతకం చేసినప్పుడు ఇదివరకే రాష్ట్రపతి సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు కలిసి తీసుకున్న నిర్ణయం వమ్మైనట్టు అవ్వదా ఈ విషయాల్ని పరిశీలించాల్సిన బాధ్యత గవర్నర్కి ఎవరు గుర్తు చేయలేదా అన్నది చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేసిన అంశం ఇప్పుడు రాజ్యాంగపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉంది కదా అంటే ఇంత అంటే ఒక పొలిటికల్ ఇదిలో అంటే నేను కోట్ చేసిన మూడవ పాయింట్ అనుసరించి ఏమన్నా చర్యలు తీసుకోవచ్చా లేదా లేకపోతే ఇంకా ఇలాగే వేడుక చూస్తూ ఉంటారా మీరు ఏమండి
యనమల రామకృష్ణుడి గారు చెప్పారని ఇక్కడ రాజ్యాంగ సంక్షోభం ఉందని పైన కేంద్ర ప్రభుత్వం గాని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చౌదరి గారే చెప్పారు కదా గవర్నర్ గవర్నర్ చట్టవిరుద్ధం గవర్నర్ చట్టవిరుద్ధంగా వ్యవహరించారు అని మీరు చెప్పడం అయితే కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు ఎప్పటికప్పుడు పైనుంచి గమనిస్తారు. నిజంగా రాజ్యాంగ సంక్షోభం వస్తే ఆ టైంలో ఎవరిని ఇంటర్వ్యూ అవుతారు కానీ ఫెడరల్ స్ఫూర్తి ప్రకారం ఈ రాష్ట్రంలో ఎన్నుకున్న ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో వాళ్ళ మీద కానీ ప్రభుత్వం నడుస్తుంది. 151 మంది వాళ్ళకి ఇచ్చారు. 151 అంటే ఇక్కడ స్పష్టమైన బలం వారికి ఉంది. ఆ స్పష్టమైన బలం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు, తప్పు చేసినా రైట్ చేసినా దానికి అనుగుణంగా నడుస్తూనే ఉండాలి. కేవలం రాజ్యాంగ సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఏలు పెట్టాలి. అప్పుడు దాకా ఎవరికి కూడా ఇక్కడ ఏలు పెట్టడానికి అధికారం లేదు. పాయింట్ నెంబర్ 2, కర్నూలు అక్కడికి వెళ్ళిపోతే అది క్యాపిటల్ అనే విషయం కాదు. హైకోర్టుకు మాత్రం కర్నూలు వెళ్ళాలని భారతీయ జనతా పార్టీ స్టాండ్ గా చెప్తున్నారు. కానీ కర్నూలు అక్కడికి వెళ్ళినంత మాత్రం అక్కడ రాజకీయ క్యాపిటల్ అని మాత్రం మోసం చేయొద్దని మా జీవీఎల్ గారు కూడా చెప్పారు. దాని మీద రాజధాని అమరావతిలోనే ఉండాలి. కేవలం హైకోర్టు మాత్రం కర్నూలుకి వెళ్ళడానికి వెళ్ళడం అని మా ఎజెండాలో కూడా ముందు నుంచి ఉందని మీరు చెబుతూనే ఉన్నాం. అందులో ఏమి సెకండ్ థాట్ లేదా దానిలో అక్కడికి వెళ్ళినంత మాత్రం క్యాపిటల్ అని ప్రజలు లేదు లేదు రామ్ కుమార్ గారు అంటే రామ్ కుమార్ గారు ఇది విభజన చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోందని కోట్ చేస్తున్నారు కదా. అంటే మీరు ఇప్పుడు దాఖలు చేసిన కౌంటర్లో కూడా మీరు కొన్ని పాయింట్స్ని మీరు ఫైల్ చేస్తారు కదా. అంటే ఆర్టికల్ అంటే విభజన చట్టంలో ఉన్న 6th clause ప్రకారం మేము కమిటీ వేశాము అండ్ క్యాపిటల్ అన్నది సరే రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం అంటున్నా కూడా విభజన చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోంది ఇదన్ని కొంతమంది లేవనెత్తుతున్నారు కదా రాజ్యాంగ నిపుణులు కానీ కొంతమంది. దానికి విరుద్ధంగా లేదంటారా? అండ్ ఇప్పుడు 3 capitals అన్న అంశమే అసలు రాజ్యాంగంలో లేదన్నది ఒక పాయింట్ కదా. వాళ్ళేమో క్యాపిటల్ అనే పదాన్ని వాళ్ళు పెడుతున్నారు కదా. పవన్ గారు కోర్టులో వాదించుకున్నట్టు ఇక్కడ కూడా మనం వాదించుకుంటూ పోతే అంటే నేను పాయింట్స్ అడుగుతున్నాను సార్, వాదన కాదు. మీ మీ స్టాండ్ ఏంటి అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రశ్న లేదు. నేను అది కూడా అఫిడవిట్ మొత్తం చదివానండి. అందులో కూడా ఒకటి ఉంది, అప్పుడు నోటిఫై చేసిన క్యాపిటల్ కి మేము ఫండ్స్ ఇచ్చాం అన్న పాయింట్ కూడా ఉంది. అక్కడ పరిధిలో లేదని, కేంద్ర పరిధిలో లేదని ఎందుకంటున్నారంటే స్టేట్ క్యాపిటల్ డివైడ్ అయినప్పుడు చెప్పారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని. అమరావతిని నోటిఫై చేసిందా లేదా కేంద్ర ప్రభుత్వం? అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని నోటిఫై చేశారు కదా సీఎం. ప్రతిపక్ష నాయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ భాగస్థులుగా మీరు లేరంటే భాగస్థులుగా మేము ఉన్నాం, దానికి కూడా మేము ఒప్పుకోవడం జరిగింది. అందరూ కలిసి ఒప్పుకున్న క్యాపిటల్ అమరావతి, దానికి మేము డీవియేట్ కూడా అవ్వట్లేదు. మా రాష్ట్ర అధ్యక్షుడు సోమి వీర్రాజు గారు అదే చెప్పారు, దానికి ఎక్కడా డీవియేట్ అవ్వట్లేదు, అమరావతి మా క్యాపిటల్, అక్కడ ఉన్న రైతులందరికీ ఖచ్చితంగా మేము అండగా ఉంటామని ఈ రోజు కూడా అదే మాట మీద ఉన్నాం.